హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ మామ్ అండ్ డాటర్స్. నిన్నైతే వాన పడింది, మేమైతే ఫుల్ ఎంజాయ్గా ఉన్నాం. క్లైమేట్ అయితే కూల్గా బాగుంది, అందుకని మేము టమాటో సూప్ చేసుకున్నాం. ఇదిగోండి, రెడ్ రెడ్గా బలే ఉంది ప్యాకెట్ సూపే. అది మేము సొంతగా మేము చేసుకోలేదు. చూడండి, అది రెడ్ రెడ్గా బాగా అనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంది. టమాటో టేస్ట్ కొద్దిగా ఎక్కువ తగిలింది, బాగుంది. నిజంగా అయితే చాలా బాగుంది. ఇదిగోండి, ఇదే ఇప్పుడు మేము చేసుకుంది టమాటో సూప్ది. ఇదిగోండి, మా అక్క మమ్మీ చేశారు. నేను ఆ టైంలో ఏం చేస్తున్నానో నాకే గుర్తులేదు. ఇదిగోండి, అలా చూడండి, అలాగ చెయ్యాలి. 4 glasses వాటర్ తీసుకొని ఆ పౌడర్ వేసుకోవాలి. ఆ పౌడర్ ఉండలు లేకుండా బాగా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. అదిగోండి, ఇప్పుడు పౌడర్ వేసాం. పౌడర్ అయితే ఎల్లో కలర్ ఉంది, అదైతే సూప్ అయితే రెడ్ కలర్ వచ్చింది. ఇదిగోండి, ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూనే ఉండాలి, బాగా మిక్స్ చేసుకోండి. మీకు ఎంత రెడ్ కావాలంటే అంత మిక్స్ చేసుకోండి. నేను మర్చిపోయి చెప్పా, అది మిక్స్ చేస్తే రాదు రెడ్ కలర్, ఉడక పెడితే వచ్చింది. నెక్స్ట్ స్టవ్ మీద పెట్టుకొని 5 minutes బాగా అది బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేసి పెట్టేసుకుంటే మనకి ఇలా వస్తుందండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇన్స్టెంట్ టమాటో సూపే, నాన్ సూపు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒక ప్యాకెట్ వచ్చేసి అది 50 rupees అండి. అది 4 ఫుల్ గా వస్తుందండి. అది సరిపోతుంది అందరు తినడానికి కూడా. ఇలా వర్షం పడుతుందని మేము ఇలాగా. ఇదిగోండి, ఇప్పుడు మే ఇద్దరం తాగేది వస్తుంది. ఒక్క నిమిషం ఆగండి, అది కొంచెం చూడండి. అలా కూర్చొని తాగుతున్నామా మా నాన్న చూడండి, వీడియో కనిపించకూడదని గుండు చూపించాడు. చాలా బాగుంది. మాకైతే ఈ టమాటో సూప్ బాగా నచ్చింది. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మా అక్క చూడండి ఎలా తాగుతుందో. తాగట్లే, నాకుతుంది నాకుతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి టమాటో సూప్ ఎలా తాగా. కానీ మా అక్కలాగా మాత్రం నాకండి బాగోదు. ఇప్పుడు మేము నైట్ డిన్నర్ రైస్ చేసుకోకుండా ఈ రోజు దోశ వేసుకున్నామండి. దాంట్లో స్పెషల్ దోశ వచ్చేసి మేము లేస్ దోశ వేసుకుందాం రాత్రి డిన్నర్ కి. మేమైతే అక్కడే తిన్నాం, అక్కడే చేసుకుని అక్కడే తిన్నాం. కింద కూర్చొని ఆడే కరెంట్ పొయ్యి మేము చేసుకుందాం. నాకైతే ఈ దోశ బాగా నచ్చింది. ఉల్లిపాయలు కారం అన్ని వేసుకుంటే బాగుండేది. మేము ఊరికి కారం ఇంకా లేసి వేసుకున్నాం, అంతే. ఉల్లిపాయలు మాకు వద్దనింది, లేకపోతే వేసుకునే వాళ్ళం. నాకైతే ఈ దోశ ఎంతో నచ్చింది. మేము ఇలాగా నిన్న నైట్ ఇలా ఎంజాయ్ చేసామండి. మేమిద్దరం అయితే మా నాన్నకి కొద్ది గుంచెల, మా అమ్మకి కొద్ది కొంచెం పెట్టాం. గాని మా నాన్న కొద్దిగా ఉంచాం. మా నాన్న లేకపోతే మాకు ఉంచకుండా తినేస్తాడు. అలా వేసినట్టు తింటూనే ఉన్నారండి దోశ. అలా వేసినట్టు దోశలో అందరం కూర్చొని తినేసి అలాగ తర్వాత వేడివేడిగా పాలు పోసుకొని మేము అన్నం తిన్నామండి. మీరు కూడా మీ పిల్లలకి ఇలా వర్షాకాలం చలికాలం వచ్చినప్పుడు వేడివేడిగా పాలు పోసి అన్నం పెట్టడానికి ట్రై చేయండి. పిల్లలకి త్వరగా జలుబు చేయకుండా ఇలా బాగుంటుందండి. క్లైమేట్ కి చాలా మంది పిల్లలు తినరు కానీ బట్ అలవాటు చేయడానికి చాలా ట్రై చేయండి. అలా పాలన్నం తినడం వల్ల ఏంటంటే ఈ సీజన్ లో పిల్లలకి బాగుంటుంది హెల్త్ కి. నేనైతే ఈ సీజన్ మొత్తం మా పిల్లలకి ఇట్లానే పాలన్నం పెడుతుంటానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి, అలానే బటన్ క్లిక్ చేసుకోండి. మా వీడియోస్ అన్ని ఆకుండా వస్తూనే ఉంటాయి. మా నాన్న వచ్చాడు, ఇప్పుడు మేము కొద్దిగా పెట్టాం.
తర్వాత మా నాన్న తింటున్నాడు, మా నాన్నకు కూడా బాగా నచ్చిందంట. ఇదిగోండి రెండో దోశ ఇప్పుడు తీసుకుంది మా మమ్మీ. మేమైతే అంత సంతోషంగా ఉన్నాము, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తామండి నిన్నైతే. ఆ తర్వాత మళ్ళీ అందరికి కొంచెం క్లైమేట్ చల్లగా ఉండడం వల్ల ముక్కులు ఇలా పట్టేసినట్టుగా ఉన్నాయని మేమందరం నెక్స్ట్ ఇంకా బ్రష్ చేసేసుకుని అలా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి ఆవిరి పట్టుకున్నామండి. చూడండి ఎలా పట్టుకున్న ఆవిరి. ఇదిగోండి ఇప్పుడు రెండు పిక్స్ వస్తాయి చూడండి. అదిగోండి లోపల అలాగా దోశ. ఇదిగోండి ఆవిరి. మా నాన్న నేను ఇంకా మా అక్క ఆవిరి పట్టుకుంటుంటే మా మమ్మీ కొంచెం పట్టుకొని వచ్చి పట్టుకుంది. బాయ్ బాయ్ బాయ్.